ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ 100% గెలుస్తుందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగణ ధీమాగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తన గెలుపు కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. లక్ష ఓట్ల మెజారిటీతో తన విజయం సాధిస్తున్నట్లు సుగణ విశ్వాసం వ్యక్తం చేశారు. గిరిజన లంబాడు తనను ఆదరించాయన్నారు. కాకినాడ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్లకు జిల్లాలోని 7 నియోజకవర్గాలకు ఈవీఎంలు చేరుకున్నాయి. స్ట్రాంగ్ రూముల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను అధికారులు సీల్ వేశారు. భద్రతా ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారి నివాస్, ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా దనవాడలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం వార్షికోత్సవానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కె వెళ్లారు. ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు వెళ్లిన భట్టిని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భట్టిని భట్టి విక్రమార్కను విజయరామారావు స్వాగతం సత్కరించారు. బోడుపల్లిలోని పల్లవి స్కూల్ విద్యార్థులు ఈ ఏడాది 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించారని స్కూల్ డైరెక్టర్ సునీల్ కుమార్ తెలిపారు. తమ స్కూల్ ఫలితాలు ప్రతి ఏటా పెరుగుతూ వచ్చాయని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం స్కూల్ టాపర్గా ఐశ్వర్య, సెకండ్ టాపర్గా మానసరెడ్డి నిలిచారన్నారు. వరంగల్ జిల్లా నరసంపేట డివిజన్ వ్యాప్తంగా ఒక్కసారిగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షానికి చెట్లు విరిగిపడ్డాయి, రోడ్లు జలమయమయ్యాయి. భారీ వర్షాలకు రోడ్డు మీద ఆరబోసిన ధాన్యం నీటి పాలైంది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. మెదక్ ఎంపీ స్థానం పరిధిలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం ఖాయమని, అక్కడ మనమే గెలుస్తామని అభ్యర్థి నీలం మధుకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షిని నీలం మధు కలిసి పోలింగ్ సర్లని వివరించారు. స్వర్గీయ ఇందిరాగాంధీని ప్రజలంతా గుర్తు చేసుకుని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని రేవంత్ అన్నారు. తెలంగాణలోని సగరులను బీసీ ఏ జాబితాలో చేర్చాలని రాష్ట్ర సగర సంఘం అధ్యక్షుడు ఉప్పూరి శేఖర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో జరిగిన భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలలో శేఖర్ మాట్లాడారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో సగరులు బీసీఏ జాబితాలో ఉండగా ఒడిశాలో ఎస్టీలుగా గుర్తిస్తున్నారని తెలిపారు. భగీరథ మహర్షి చిత్రపటానికి జార్జిలా ఒకల బలనం నివాళి అర్పించారు.